ఆదిత్యన చేర్చుకొని అక్కడ ఎటువంటి రాజకీయ నడపబోతున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలయికతో భారతీయ జనతా పార్టీ అలర్ట్ అవ్వాల్సిన పరిస్థితి లేదంటే అలర్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుందా ఈ అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే షడన్ గా పిలుపు వచ్చిందా ఢిల్లీ నుంచి పవన్ కళ్యాణ్ గారిని రమ్మని దీని వెనక కారణం వీరిద్దరు కలయికేనా అయ్యి ఉండొచ్చు అంటే లేటెస్ట్ డెవలప్మెంట్ ఆల్ నోటీస్ లో ఉంటది కదా కాబట్టి మాతో కలిసి ఉంటారా లేకపోతే ఆళ్ళతో కలుస్తారా అనేటువంటిది అడగడానికి పిలిచి ఉంటారు అంటే తేల్ చేయడానికా లేదంటే వాళ్ళు కదా ఈయన తేల్చుకోవాల్సిందే కదా బేసిక్గా అయితే ఇప్పుడు బీజేపీ నువ్వు నీకు నాకు సంబంధం లేదంటే అప్పుడు వేరు బీజేపీ ఆ మాట అంటలేదు కదా ఈయన బీజేపీని తనతో కలిసి తెలుగుదేశంతో రమ్మనమంటేనే వస్తుంది సమస్య ఇప్పుడు వచ్చే సమస్య ఎక్కడ వస్తుందంటే బీజేపీ కూడా నాతో కలిసి వచ్చి తెలుగుదేశంతో మద్దతు ఇద్దామంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ కలిపింది అంటే జనసేన భారతీయ జనతా పార్టీ అయితే వాళ్ళు యాక్సెప్టబుల్ ఈయన కదా అటుకు వెళ్తోంది ప్రజా పోరాటాలు ఇవి ఎవరితో చేస్తారు భావసారూప్యత గల పార్టీలతో చేస్తారు భావసారూప్యత ఉంటే గనక రైట్ మంచిదే భావసారూప్యత ఏ కోణపు భావసారూప్యత రాజకీయ పరంగా నీ సిద్ధాంతం ఏంటి వాళ్ళ సిద్ధాంతం ఏంటి ఇంకోటి ఆ సిద్ధాంతంలో వచ్చినటువంటి లోపం మూలంగానే కదా యువతలకు వచ్చింది యువతలకు వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళల్లో మార్పు ఏంటి వాళ్ళు ఏమన్నా కొత్తగా ఏమన్నా మార్చి చెప్పారా మేము ఈ విధానం కాదు ఇట్లట్లా అనేది లేదు సరే అమరావతి భావసారూప్యత అంటారు అక్కడ కూడా భావ వైరుధ్యమే ఉంది అమరావతి లక్ష కోట్ల రూపాయలు సంపాదించి పెట్టే నగరం అన్నటువంటి భావం తెలుగుదేశంది అదే ప్రస్తుత నగరాన్ని అలా ఉంచి కొంచెం డెవలప్ చేసి ఒక పర్యావరణ లేదా పర్యావరణ సహిత రాజధాని అనేటువంటిది వీళ్ళది దీనికి దానికి కంప్లీట్ పరస్పర విరుద్ధం ఇప్పుడు హైదరాబాద్ పర్యావరణ హితమా కాదు కదా ఇక్కడ మరి రేపు వీళ్ళు కట్టాలనుకుంటుంది ఏమన్నా చుట్టూ మధ్యలో నాలుగు సెట్లు వేయడం కాదు అది కార్బన్ డైఆక్సైడ్ వచ్చే సెట్లు వేసుకుంటాం లాగా ఉంటాయి ఇప్పుడు అక్కడ ఏమైనా మంచి ఆక్సిజన్ ఇచ్చే సెట్లు ఉన్నాయి ఇదివరకు పంట పొలాలు అయితే ఆక్సిజన్ ఉంటాయి ఇప్పుడు అట్లాంటి వాటితో వర్కౌట్ కాదు కదా వాళ్ళు చేద్దాం అనుకుంటుంది మహానగరం అంటే పక్కా బిల్డింగ్లు ఆ బిల్డింగ్ల మధ్యలో నుంచి ఏముంటుంది అప్పుడు వీళ్ళు చెప్పే పర్యావరణం అన్నా కూడా వినడానికి బాగుండేటువంటి మాట కానీ ఏం కాదు కాబట్టి అక్కడ ఎలయన్స్ కాదు ఇకపోతే ఒకే ఒక్క దాంట్లో భావసారూపుతుంది జగన్ గది దిగాల అది వాళ్ళకి ఉంది ఇటు వీళ్ళకి ఉందని